maternity rowdy sheet almost 2 years khatam transfer ID itanu continuous ga ikkada undatledu chidrado tandra మీరు ఆ విషయం నేను లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. గాజాయి మీద అంత గుండు ఒకసారి పడడం వల్ల బల్క్ క్వాంటిటీలో ఉన్నటువంటి ఇతను కంటిన్యూస్ గా ఇక్కడ ఉండట్లేదు చిత్రాల్లో. సో ఇతను చిత్రాలో తన ఫాదర్ ఉన్నారు, ఒక ఆటో డ్రైవర్ చేసింది. ఇప్పుడు అమ్మాయిలి బ్రదర్స్ సోదరులతో కూడా ఇండివిజువల్ గా మాట్లాడడం జరిగింది. ఒకరే మాత్రం చెప్పగలిగారు ఆ టైంలో ఉండేది. సో వారు ఇంచుమించుగా అమ్మాయి చెప్పే వర్జన్ ని కొరబరేట్ చేశారు. ఆ సమయంలో కూడా దాంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరు గంజాయి దాంట్లో ఉన్నారని మనకు సమాచారం ఉన్నది. మీరు చెప్పిన మాట వాస్తవం. ఆ ఏరియా నందనవనంలో కొంత ఏరియా కొద్దిగా ఈ మధ్యలో అది మీరు స్వయంగా పోయి చూసి ఉంటారు, కొద్దిగా రిఫ్రెఫ్ దాంట్లో కొంత ఉండడం మరియు గాంజాయి అది వాడటం, తర్వాత చిన్న చిన్న దొంగతనం చేయడం, అలాంటివి యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా మనం అలాంటి యాక్టివిటీ మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. దానికి కొన్ని ఏరియాలలో ఇంకా కొద్దిగా మనం పనిచేయాల్సి ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మీకు తెలుసు బికాజ్ ఆల్మోస్ట్ 24 అవర్స్ మాత్రం అవుతుంది. ఇప్పటికీ మనం మొత్తము ఫోకస్ వాళ్ళు ఒకవేళ మన చేతి నుంచి తప్పించుకుంటే వాళ్ళకి ఈ ఉన్న చార్జర్ డబ్బు అది అంతా దొరికితే మన చేతిలో మళ్ళీ రావడానికి టైం పడుతుంది. సో మొత్తం మనం దాని మీద ఫోకస్ చేస్తాము. బట్ ఎస్, కొన్ని ఆ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇది అమ్మమ్మకి కజిన్ ఉన్నది, వారికి పరిచయం మరియు వాళ్ళకి కొంత పరిచయం అంతకుముందు ఎంతవరకు ఉన్నది చెప్పలేము. అంటే సేమ్ ఏరియాలో సేమ్ లొకాలిటీలో ఉండగా కొంచెం ముఖ పరిచయం అయితే ఖచ్చితంగా ఉన్నట్టు ఉన్నది. అండ్ ఈ ఆవిద్ గారు అంతకుముందు అప్రోచ్ కూడా అయినారు, అంతకుముందు మేము అది మీకు చెప్పాము కూడా. ఈ కొందరు దాంట్లో ఎక్కువ మంది ఇది బ్యాండ్లో పనిచేస్తూ ఉంటాడు. సో కొంచెం పరిచయం ఉంది, బట్ పరిచయం డస్ నాట్ మీన్ దట్ దానికి ఏమన్నా సంబంధం ఉందా. అది వారికి తెలుసు ఈ అమ్మాయి గురించి. నో, ఈ జంక్చర్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. బాధితురాలకి దాని గురించి మనము ప్రస్తుతానికి మన దగ్గరే సమాచారం లేదు. మన బాధితురాల ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆమె మైనర్ వయసు ఉన్నది. సో ఏదైనా ఉంటే సరే దాని తర్వాత వారికి భవిష్యత్ కోసం రేపు ఎలా మంచిగా చూడాలని చెప్పవచ్చు, కానీ ఐ థింక్ ఈ టైంలో మనం అంతవరకు పంపిద్దాం. మహేష్ దుర్గారు ఈ దాని తర్వాత ఇంకొకరు వ్యక్తి దొరికారు. లాస్ట్లో జస్ట్ మధ్యాహ్నం ఆ ప్రాంతంలో, ఆల్మోస్ట్ మధ్యాహ్నం కూడా కాదు, 2 o'clock ప్రాంతంలో ఈ ఆవిద మనకు దొరికారు. ఆవిద ఏంటి అంటే చాలా తిరిగారు, బాగా ప్రికాషన్ తీసుకున్నాడు. అంటే సెల్ ఫోన్ తనది అప్పటికి స్విచ్ ఆఫ్ చేసి పాడేశారు. ఎవరి దగ్గర పోయి అక్కడ సెల్ ఫోన్ వాడుకుంటూ తర్వాత వన్ ప్లేస్ టు అనదర్, యాక్చువల్గా ఉమ్నాబాద్ వరకు వెళ్ళారు. ఉమ్నాబాద్ వరకు చేరుకోలేదు, సత్వార్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ దాకా చేరుకొని మనకు ఇటు దిక్కు లేక మళ్ళీ మనం పోలీస్ పార్టీస్ కూడా ఆల్మోస్ట్ 7 అయితే మనం అంతకుముందు చెప్పడం జరిగింది, బట్ ఆల్మోస్ట్ ఇంచుమించుగా 12 పార్టీస్ దాంట్లో పెట్టడం జరిగింది. హైదరాబాద్లో వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 పార్టీలు 1 DCP గారు రాత్రి మొత్తం హైదరాబాద్లో ఉండే, 2 పార్టీ ఉమ్మనాబాద్లో పోవడం జరిగింది. అక్కడ ముందు కవర్ చేసుకుని అటు నుంచి వస్తూ ఉండే, అది ఇన్ఫర్మేషన్ గమనించి పోలీస్ మూమెంట్ చూసుకొని భయపడి మళ్ళీ వానికి వాపస్ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంకా కొంత డబ్బు సంపాది అది వారితో ఎవరితోనే తీసుకొని డబ్బు తీసుకొని మరియు చార్జర్ కోసం అడిగారు, కొన్ని బట్టల కోసం అడిగారు. అవి తీసుకొని మళ్ళీ హైదరాబాద్లో నుంచి ఫరార్ అయిపోవాలనేది ఆ ప్లానింగ్ సమయంలో మనకు చేతులు దొరకపడ్డారు. ఇలాంటి
ఒక దురదృష్టకరమైన చాలా అమానుషికంగా చేసినటువంటి నేరంకి మనము నిందిస్తున్నాము. వారికి తప్పకుండా మంచి కేసు బిల్టప్ చేసుకొని రాబోయే రోజుల్లో పక్కగా చట్ట ప్రకారంగా కఠిన చర్య జరిగే విధంగా పొందే విధంగా మనం దాంట్లో కేసు బిల్డప్ కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో రూల్ వారీగా చూస్తే ఆబిద్, తెహసీన్ అండ్ మహేష్ ఎలియాస్ మాహి వారు దాంట్లో ఆ నేరంలో ఫిజికల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది, మరియు అష్రఫ్ అండ్ నర్సింగ్ పిల్లల్ని బెదిరించి అక్కడి నుంచి పంపడం, మరియు ఒక కిందకి గాడ్ లాగా చేయడం, తర్వాత అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్ళిపోవడం, తిరిగి వాళ్ళ దగ్గర అప్పటికి ఏం లేదు పారిపోవాలని అనిపిస్తే ఫేజల్ అండ్ ఇమ్రాన్ అంతా తెలియక కూడా సారీ అంతా తెలిసిన కూడా వారు చెప్పడం జరిగింది. ఎంత అట్లా అట్లా జరిగింది అంత విషయాలు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వారికి మద్దతు చేసి వాళ్ళు ఫరారవ్వడంలో వారు సహాయపడారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా చట్టు ప్రకారంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఒకరు దాంట్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇంకా ఎవరికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర ఉంటే దానికి ఇంకా లోతుగా గమనించి విచారించి అందరికీ కూడా పాత్ర ఉండే విధంగా అంత మట్టుకు తప్పకుండా వాళ్ళ రోల్ ప్రకారంగా చట్ట ప్రకారంగా అదే కన్సర్న్ సెక్షన్స్లో మనం కేసు పెట్టి వాళ్ళకి చట్ట ప్రకారంగా యాక్షన్ జరగాలనేది మేము కేసు బిల్డప్ చేస్తాం. దాంట్లో ఇంట్లో దూసి వెళ్ళారు, తర్వాత కొంత కొట్టారు కూడా, అది నైఫ్ కూడా చూపించిండ్రు. సో 452, 324, 376 DA, 506 మరియు పాక్సో యాక్ట్ కింద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ మీద కఠిన చర్య ఉంది. ఒక కేజీ గాంజా నుంచి 10 ml వస్తుంది, 10 ml 20 ml డిపెండింగ్ ఆన్ దాట్. సో అది ఈజీగా దాచిపెట్టుకుని తీసుకురావచ్చు అనేది పోలీస్ వారు చెకింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక చేంజ్ ఉన్నది. రెండో చేంజ్ ఏంటి అంటే దాంట్లో ఈ చిన్న చిన్న క్వాంటిటీలో సరఫరా ఏదైతే ఉందో, కన్సంప్షన్ ఏదైతే ఉందో, దాని మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది అవసరం ఉన్నది. మనం ఇప్పటి వరకు సప్లై సైడ్కి ఎక్కువ ఫోకస్ చేశాము, ఇప్పుడు డిమాండ్ సైడ్ కన్జ్యూమర్ సైడ్కి కూడా ఫోకస్ చేస్తాం. కొన్ని ఏరియాలలో చిన్న చిన్న క్వాంటిటీలో గాంజా చలామణి మాత్రం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి కేంద్రీకరించి రాబోయే రోజుల్లో